కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత ప్రసాదం తిని 11 మంది మృతి చెందారు. 80 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చామరాజనగర్ కిచ్చలవాడి గ్రామంలోని మారమ్మ దేవాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయానికి సంబంధించిన గోపుర నిర్మాణానికి అంకురార్పణ సందర్భంగా భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. అయితే ప్రసాదంలో టమాటా రైస్ పాడైన వాసన వస్తోందని కొంతమంది పడేయగా మరికొందరు తినేశారని భక్తులు వెల్లడించారు. ప్రసాదం తిన్న 11 మంది మృతి చెందగా 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియ ప్రకటించారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్య సదుపాయాన్ని అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తుకు అధికారులు ఆదేశించారు. ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ 36 ಜನ ತಂದಿದ್ದಾರೆ, ಅದರಲ್ಲಿ 3 ಜನ ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರೆ. 2 ಪೇಷಂಟ್ನ ಇಮ್ಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಜಯದೇವ ನಮ್ಮ JSS ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಲ್ಲೂ ಒಬ್ಬರು ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಈಗ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ನನಗೆ ತಕ್ಷಣ ಸೂಚನೆ ಕೊಟ್ಟು ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಬೇಕು ಅಂತ ಸೂಚನೆ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ನಿಮಗೆ ಆಗಮಿಸಿದ್ದೇನೆ. ಇನ್ನು ಸದನ ಮುಗಿದು ಚಾಮರಾಜ